ఇచ్చారు నా కామెడీ సీన్స్, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న సీన్స్ అన్నిటికి వాళ్ళ అరుపులు, ఆ సాంగ్స్ కి, రొమాన్స్ సీన్స్ కి. ఐ మీన్ బాగుందన్న, బాగుంది. అమ్మాయిల సీన్స్ బాగా రెస్పాన్స్ ఉంది, కామెడీ సీన్స్ కి, యాక్షన్ సీన్స్ కి. నేను మాడుతూనే ఉన్నా అన్న, పర్లేదు సినిమాలో అంత అంత నటనే కదా, సినిమా అంతా నటనే అంటారా? యాక్టింగ్ వచ్చేసరికి ఏం చేయమన్నా చేస్తారంటారా? అదే ఇంటర్వ్యూలు అన్ని మాడాను, అదే అన్న సినిమా అయితే బాగుంది అన్న. ఐ లవ్ తెలుగు ఆడియన్స్, దేర్ రియాక్షన్ ఇస్ చాలా బాగుంది. అండ్ లవ్ ద ఫిల్మ్. I think everybody should watch it. Those who haven't booked their tickets, book it right now. Too good. It's so much fun to watch in the hall with the reaction and everything. So love Telugu audience. I love it. Nice, nice. This is my first project and my experience very nice. And yeah, thank you for giving me so much love, giving us so much love. Thank you so much. Thank you, thank you. You're so sweet. Thank you. Cinema title chusi average student నాని యావరేజ్ ఉంటుంది అనుకున్నా, కానీ ఇది ఒక బెవరేజ్ చూసిన వెంటనే మంచి కిక్, సూపర్ సూపర్ బెవరేజ్ ఇది, యూత్ కి పిచ్చగా నచ్చేస్తుంది, వచ్చి ఎంజాయ్ చేయండి. అంటే చూసారు ఇప్పుడే చాలా బాగుంది సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా కూడా సూపర్ హిట్, ఈ రియాక్షన్ కూడా బాగుంది. అలా టైమ్స్ చూసాను ఈ రికార్డింగ్ లో, ద రెస్పాన్స్ వాజ్ వెరీ నైస్, ఇట్ వాస్ గుడ్, బాగుంది. ఐ లైక్ దట్ బికాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. Hope audience enjoys it. Thank you. Dan pichindi audience tho padu sir ga, mee feeling enti? Chala bagundandi, adbhutamaina movie, manchi concept ni chala super ga execute chesa director and hero heroine lu kuda chala baaga set ayipoyaru. Acting orientation unna film, only skin show ne kaadu, chala mandi skin show skin show ani annarata vinnam mem baita, but local chuste దానికి ఒరిజినాలిటీ రియాలిటీ అనేది అర్థమయ్యేటట్టు. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఆడియన్స్, అందరూ చూసిన వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కడ అంటే ఏ ఫ్రేమ్ లో కూడా బోరింగ్ అనిపించడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏం లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక పాట రాశాను నేను, ఆ పాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. యావరేజ్ కన్నా చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. ఎంగో యూత్ మాత్రం బాగా నచ్చుతుంది మూవీ, యూత్కి బాగా నచ్చుతుంది మూవీ. బ్రో యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా అదిరిపోయింది అసలు. నిజంగా ఫస్ట్ సినిమా మనోడు తీసినట్టుగానే లేదు, అంత న్యాచురల్ గా రియలిస్టిక్ గా తీశాడు. లిటరల్ గా చెప్పాలనంటే ఒక యావరేజ్ పర్సనాలిటీస్ అంటే మనం ఎలా ఉంటామో రియల్ లైఫ్ లో, అంత బోరింగ్ గా ఉండము, మనకు కూడా ఒక సూపర్ పవర్స్ ఉంటాయి అనేది మనోడు పోర్ట్రే చేస్తుంటాడు సినిమాలో. నీకు ఏ జోనల్ కావాలో ఆ జోనల్ మొత్తం దొరుకుతుంది. చాలా రియలిస్టిక్ గా ఉంది బ్రో సినిమా, అదిరిపోతుంది, ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది బ్రో సినిమా. ఫస్ట్ డే ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది వరకు వచ్చారు, అదిరిపోయింది. అండ్ పవన్కి కూడా చాలా కంగ్రాట్స్ చెప్తాను. ఆ పప్పు అనే క్యారెక్టర్ అయితే అదిరిపోయింది, నా బెస్ట్ ఫ్రెండ్ నానాజీ తను చేశాడు ఆ క్యారెక్టర్ ని, రియల్ గా చాలా బాగుంది. ప్లీజ్ థియేటర్స్ మీ నియర్ బై ఉన్న థియేటర్స్ కి వెళ్ళి చూడండి, సినిమా అదిరిపోతుంది. అందరూ తెలిసినట్టు ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, బట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ చూపించారు అండ్ ఎమోషనల్ గా అందరు కనెక్ట్ అయ్యేలాగా బాగా చేశారు బ్రో. ఇట్స్ రియల్లీ నైస్. యా బ్రో, యాక్చువల్లీ వాళ్ళు చాలా అంటే మనకి సెట్స్ లో బాగా లైక్ దే రియల్లీ యాక్టెడ్ వెల్, నేను అనుకోలేదు అంత బాగా చేస్తారని, బట్ చాలా బాగా చేశారు. అండ్ సెట్స్ లో కూడా ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుండే, సో దాట్ మాకు యాజ్ అన్ యాక్టర్స్ గా ఇట్ విల్ బి ఈజీ రైట్. సో చాలా బాగా చేశారు ప్రతి ఒక్క క్యారెక్టర్, లైక్ నాతో చేసిన కో యాక్టర్స్ కానీ, హీరో గారు కానీ, హీరోయిన్స్ కానీ, ఎవరైనా కానీ లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చినా కానీ అదే సార్ చాలా బాగా కేర్ తీసుకున్నారు. లైక్ చెప్పాలంటే ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. రియల్లీ లైక్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అట్ ఆల్, లైక్ యాక్ట్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, సో అన్నిటినీ ఆయన చాలా బాగా కవర్ చేశారు, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఇట్స్ లైక్ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ మూమెంట్ అంతే. బాగుంది బ్రో ఆడియన్స్ రెస్పాన్స్. ఒక ఒక డ్రామా లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు, లైక్ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా బాగా ఉంది. ద రెస్పాన్స్ ఇస్ రియల్ గుడ్ బ్రో, సూపర్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మామూలు టాలెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. యాక్చువల్లీ మ్యూజిక్ మూవీకి చాలా ప్లస్ పాయింట్ ఉంది, చాలా బాగుంది, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్ ఉంది సినిమా. బాగానే ఉంది,
హీరో యాక్షన్ బాగానే ఉంది, అలాగే విలన్ యాక్షన్ కూడా బాగానే ఉంది. యావరేజ్ స్టూడెంట్ నాని ఇప్పుడే చూశాను, సినిమా చాలా బాగుంది. పవన్ అన్న హీరోగా వేసిండు ఫస్ట్ మూవీ, చాలా ఎంజాయ్ చేసాము. చాలా రొమాన్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి డ్యాన్స్. అన్న ఫస్ట్ మూవీ అనుకోలేదు, ఇది ఒక అన్నది ఒక సెకండ్ మూవీ థర్డ్ మూవీ లాగా కొడుతుంది. అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. సినిమా అన్న డైరెక్టర్ చేసిండు, ప్రొడ్యూసర్ చేసిండు, యాక్టర్గా వేసిండు, చించి పడేసిండు. ఒక రేంజ్లో ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి రొమాన్సు, మంచి యాక్షన్ సీన్సు, చాలా బాగుంది. ఒక కాలేజ్ స్టూడెంట్, సినిమా చాలా బాగుంది. యావరేజ్ స్టూడెంట్ హీరో యాక్టింగ్ చించి పడేశారు. ఫస్ట్ మూవీ కానీ ఒక 4-5 మూవీస్ చేసినట్లుంది, చాలా బాగుంది. యావరేజ్ స్టూడెంట్ నాని నిజంగా ఒకప్పుడు స్టూడెంట్స్ ఉన్న బిహేవియర్, అంటే మేము చదువుకున్న రోజుల్లో ఎలా ఉండేది మా సిచ్యువేషన్స్, కాలేజ్ డేస్లో ఎలా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం కాలేజ్ లైఫ్, ఇదంతా చాలా రీక్రియేట్ చేశారు అనిపించింది నాకైతే. ఆ సినిమాని చూస్తున్నంతసేపు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు కాలేజ్ డేస్లో ఎలా చేసేవాళ్ళం, ఎలా చూసేవాళ్ళం, ఆ మెమొరీస్ అన్నీ నాకు మళ్ళీ రీగైన్ అయ్యాయి. ఇంకొకటి, సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫుల్ యూత్ని అట్రాక్ట్ చేశారు. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే హీరో డైరెక్షన్ అన్నీ పవన్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే అంత క్రూని హ్యాండిల్ చేయడం, ఇదంతా చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అసలు నిజంగా నేనైతే ఫుల్ త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది బ్రో. యావరేజ్ స్టూడెంట్ నాని ఎట్లా ఉందంటే, జనరల్గా అది కాలేజ్ స్టూడెంట్ స్టోరీ. స్టూడెంట్ ఏవేవైతే ఫేస్ చేస్తుంటారో అవన్నీ ఈ సినిమాలో చూపించడం జరిగింది. రెండోది, పవన్ గారు ఎవరైతే దీంట్లో లీడ్గా చేశారో ఆయనే హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా వారే. సో మూడింటిని బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. కొత్త వారైనా సరే బాగా చేశారు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కొంచెం రొమాన్స్ అంతా, అంటే యూత్ఫుల్ లవ్, కాలేజ్ ఓరియంటెడ్ సినిమా అనుకోవచ్చు. అందుకనే ఆ సినిమా పేరు కూడా, టైటిల్ కూడా అట్లా పెట్టారు. అండ్ డిఓపి వర్క్ కూడా బాగుంది, కంపారిటివ్లీ డిఓపి కానీ మ్యూజిక్ కానీ బాగుంది. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ అంతా ఆ స్టూడెంట్ లైఫ్కి సంబంధించింది కాబట్టి దానికి తగ్గట్టు చెప్పారు. నైస్ అండి. అన్న యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా చూసేసిన మన ఒక సినిమా కొత్తగా వచ్చినా కూడా సినిమా ఒక డిఫరెంట్గా ఉంది. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక కొత్తతనంగా తీశారు. యూత్కి ఎలా నచ్చిందో అలా తీశారు. ఎందుకంటే సినిమా మాత్రం చాలా కనెక్ట్ అయితే సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమా మామూలుగా మీడియాలో కూడా చెప్పారు, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని కొట్టి చూపించే సినిమా కూడా. ఎందుకంటే యూత్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది, మంచి సినిమా అయినా ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలకు స్థాయికి తీసుకోపోయారు యావరేజ్ స్టూడెంట్ నాని. ఎందుకంటే సినిమాలో హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగా చేశారు, ఒక కొత్తతనం తీసుకొచ్చారు. ఎందుకంటే యూత్కి ఎలా కావాలో అలా కనెక్ట్ చేసే సినిమా. డైరెక్టర్ కూడా కొత్తగా తీయాలని ఒక ఎక్స్పీరియన్స్గా తీసిండు. ఇట్స్ ఆల్ ద బెస్ట్ ఆల్ టీమ్కి. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనసుపూర్తిగా కొట్టినా సూపర్.